ఇది నేను ఏదైనా మాట్లాడటం మొదలు పెట్టడం ముందు మొదలు మొదటి మనిషి గురించి మాట్లాడతాను సార్ మీ గురించే మాట్లాడుతున్నా వినాలి ప్లీజ్ సార్ కౌంటరా మీ గురించి మొదటి మనిషి గురించి ఫస్ట్ మాట్లాడతానండి ఈ సినిమా మొదలైన ఆయనతోనే ఎండ్ అయిన దానితోనే అంటే ఏ సినిమాకైనా వేరే వేరే టెక్నీషియన్స్ కానీ ఇంకొకరు కానీ వెళ్ళి వాళ్ళ ఇన్పుట్స్ అయి ఇవ్వటం ఉంటాయి ఈ సినిమా టాప్ టు ఎండ్ ఏ టు జెడ్ ఇది సక్సెస్ అయితే మొత్తం క్రెడిట్ ప్రశాంత్ వర్మ గారితే అంటే ఎవరైనా హీరో అవుదాం అనుకోవటమే చాలా పెద్ద విషయం కానీ ఒకరిని హీరో చేద్దాం అనుకోవటం ఇంకా పెద్ద విషయం అది ప్రశాంత్ గారు ఆ బాధ్యత తీసుకుని నన్ను హీరోయిన్ చేశారు నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు అంటే ఇందాకే ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక చిన్న సరదాగా ఏదో లైన్ చెప్పారు నాకు బాగా నచ్చింది చెప్దాం అనుకుంటున్నాను నేను చిన్న బాట్నీ అనమాట ఒక విత్తనము అది చిన్న మొక్క అయినా పెద్ద వృక్షమైనా ఎప్పటికీ కింద రూట్స్లో కొంచెం మట్టిని పట్టుకుని ఉంటుందంటండి ఆ మట్టి దాని ఎదుగుదలకి శక్తినిచ్చిన మట్టి అది ఎల్లప్పుడూ దాన్ని అలాగే పట్టుకుని ఉంటుందంట అదే విధంగా నేను విత్తనంగా ఉన్న మొక్క అయినా వృక్షమైనా నా ఎదుగుదలకి శక్తినిచ్చిన మా ప్రొడ్యూసర్ గారిని ఎప్పుడూ పట్టుకునే ఉంటాను ఎప్పుడూ అలాగే ఆయన పట్టుకుని ఉంటాను నేను ఆయన ఆయన నన్ను పిలవాలే కానీ ఎనీ మినిట్ ఎనీ టైం నేను ఆయన కోసం ఉంటాను థ్యాంక్స్ అలాట్ శేఖర్ గారు థ్యాంక్స్ అలాట్ సార్ నెక్స్ట్ మా నీకేను అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నేను చాలా కాలం తిరిగానండి అవకాశాల కోసం ప్రశాంత్ గారు చెప్పారు చాలా చోట్ల ట్రై చేసాం సో అందరూ అంటూ ఉండేవారు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నీకేంటి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని ఏంట్రా ఈ మెగా ఫ్యామిలీ సపోర్ట్ అనుకున్నా ఇవాళ తెలిసింది మెగా ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇంత అందంగా ఉంటుంది ఆరున్నర అడుగులు ఉంటుంది ఇంత బలంగా ఉంటుంది సో ఆయన వచ్చి పక్కన నుంచి ఉంటే దాంతో ఒక ధైర్యం ఉంటుంది అనమాట సో చిరంజీవి గారికి కూడా చెప్పడం జరిగిందండి సినిమా గురించి చిరంజీవి గారికి తెలుసు ఆయన బెస్ట్ విషెస్ కన్వే చేశారు రిలీజ్ తర్వాత కలుస్తారు చాలా హెక్టిక్గా నడుస్తుంది చిరంజీవి గారి షెడ్యూల్ సో అండ్ నెక్స్ట్ డెఫినెట్గా మా టీం అందరూ కో డైరెక్టర్ విజయ్ గారు మా ఆర్టిస్ట్ సీను గారు హేమంత్ గారు కిరీటి అయ్య ఎవ్రీబడి మా కెమెరామ్యాన్ అనిత్ గారు మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఆనంద్ గారు వెంకట్ గారు వెంకట్ గారు ఈ సినిమాకి డైరెక్టర్ గారి తర్వాత అంత కష్టపడింది వెంకట్ గారు వెంకట్ గారికి స్పెషల్ మెన్షన్ అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోయాను సార్ టికెట్టింగ్ పార్ట్నర్స్ బుక్ మై షో అండ్ చెప్పండి ఏదో మర్చిపోయాను సార్ నేను ఎగ్జాక్ట్లీ గుర్తొచ్చింది నాకు ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటామండి ఏది పండించే రైతుకి అన్నం ఉండదు అనేది వింటూ ఉంటాం అలాగ తెర అంటే కెమెరా ముందు ఉన్న మేము తెర మీద కనిపిస్తూ ఉంటాం కెమెరా వెనకున్న టెక్నీషియన్స్ ఇలా ఇదిగో అప్పుడప్పుడు స్టేజ్ మీద కనిపిస్తూ ఉంటారు కానీ మమ్మల్ని అందరినీ ఆడియన్స్ వరకు తీసుకెళ్లే పిఆర్ఓలు ఎప్పుడు కనిపించరండి వాళ్ళు మా వంశీ శేఖర్ వంశన్న వంశన్న రావాలి వంశన్న రావాలి వంశన్న శేఖర్ అన్న నేను ఈ స్టేజ్ మీద మీకు థ్యాంక్స్ చెప్తా నువ్వు పైకి రావు కానీ బట్ స్టిల్ థ్యాంక్స్ అలాట్ వంశన్న శేఖర్ అన్న అండ్ ఫైనల్లీ ఫిబ్రవరి ఐదో తారీఖు జాంబీ రెడ్డి వస్తుంది డెఫినెట్గా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది రెండు గంటల సేపు నవ్విస్తాం నవ్వు అనేది అందరికీ కామన్ ఎమోషన్ సో జానర్తో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు చిన్నపిల్లలకి మాత్రం ఇంకా ఎక్కువ నచ్చుద్ది ఎందుకంటే జాంబీలు ఉన్నాయి కాబట్టి అంతే అండి పెద్ద ఎక్కువ టైం తీసుకోను థ్యాంక్స్ లా అంటే తీసుకున్నాను అనుకోండి థ్యాంక్ యూ నా నా ఇదిగోండి మర్చిపోయా శ్రేయస్ మీడియా సీన్ గారికి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ సార్ అంటే ఆ ఏవీ సార్ నన్ను అందరూ నాకేం సంబంధం లేదని చెప్పండి సార్ ఏవీ చెప్పండి నేను ఆ ఏవీ చూస్తే అవి బాబాయ్ నేను ఎంత చేస్తానో నాకే డౌట్ వచ్చిందండి ఆ ఏవీ చూసిన తర్వాత ఇంకా చాలా వేయలేదు ఆయన రాయించిన డైలాగ్ లో షేర్ చేయండి సార్ చూసుకుంటా అప్పుడప్పుడు ఏవి చాలా బాగుంది ఇందాక అరిసారు దానికి నాకు సంబంధం లేదు వరుణ్ అన్న థ్యాంక్ యూ వరుణ్ గారు And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabhanatesh. Uh, please subscribe to Dot Entertainment.